ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కాశీలో లాస్ట్ డే బ్లాగ్ అనమాట సో అలా గంగా నది విహారం చేసేసిన తర్వాత మేమేంటంటే దేవిని దర్శించుకోవడానికి ఈ ఘాటు దగ్గర వచ్చామన్నమాట ఆ ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే చాలా శివలింగాలు ఆ మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ దారిలో అంతా వెళ్తూ ఉంటే అన్నపూర్ణమ్మ దేవాలయంలో కూడా మెయిన్ గర్భగుడిలో ఎలా శివలింగం ఉందో అలాంటి శివలింగం కూడా అక్కడ ఉంటుంది ఇక్కడ ఇంకా చెప్పాను కదా టీ ఎక్కడ తాగినా బాగుంటాయి అని చెప్పి సో ఎక్కడా కూడా మేము అనమాట దారిలో ఎక్కడ వస్తున్నా అక్కడ టీ టీ బంకు కానీ ఇలా టీ రోడ్డు మీద పెట్టుకున్నా కానీ ఎక్కడా వదలలేదనమాట అలా తాగుతూ వస్తూ ఉన్నాం లాస్ట్కి అన్నపూర్ణమ్మ టెంపుల్కి వెళ్ళడానికి వచ్చే దారిలో అంతా ఆ ఈ శివలింగాలు చూసుకుంటూ ఒక చిన్న బట్టల షాప్ కూడా ఉండింది అక్కడ సో దానిలో ఏమైనా పనికొచ్చే శారీస్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి చూసాం సో ఎందుకంటే మా అత్తమ్మ చెప్పారు దేవుడికి రెండు శారీలు కావాలి బెనారస్ శారీస్ అయినా తీసుకురా అని చెప్పారు సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో ఆ ఫ్యాబ్రిక్ అంతా నచ్చలేదు సో దేవుడికే కదా కొంచెం గ్రాండ్గా ఉంటే చాలు అని అన్నారు కానీ అయినా కూడా ఎందుకో దేవుడికి తీసుకునే చీరలు అయినా కొంచెం బాగుంటే బాగుంటుంది కదా అని చెప్పి నాకెందుకో ఇక్కడ నచ్చలేదు జస్ట్ అన్నపూర్ణమ్మ దేవాలయం వెళ్ళే దారిలో ఒకే ఒక షాప్ ఏదో ఉంది సో జస్ట్ ఒక గ్లాన్స్ అలా చూసాము సరే వేరే దగ్గర తీసుకున్నాము లేని వచ్చేసాము అనమాట ఆ అయినా బెనారస్ సారీస్ ఎందుకు కొనాలి ఏ శారీస్ అయినా పెట్టచ్చు కదా అని ఇక్కడ చూడండి చెట్టు ఎలా ఇంటి మీద ఎలా ఉందో కింద మొదలేం కనిపించట్లేదు గానీ ఇదో మొదలు కొంచెంగా ఉంది రాళ్ళ మీద తర్వాత పైకి వెళ్ళిపోయింది అనమాట సో అలాగే దారిలో పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ కూడా ఉంటుంది విగ్రహం కూడా ఉంటుంది అక్కడ ఫోటో అలౌడ్ లేదు ఫోటో కానీ వీడియో కానీ అందువల్ల తీయలేదు ఈ దారిలోనే ఉంటుంది అనమాట సో మీరు అన్నపూర్ణమ్మ టెంపుల్ దారిలో వచ్చినట్లయితే ఈ ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ రావచ్చు అనమాట శివలింగాలు కావచ్చు ఇవన్నీ కూడా తర్వాత అన్నపూర్ణమ్మ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత లోపల గర్భగుడిలో ఉన్న శివయ్యని కూడా దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచే వరాహిమాత టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు కానీ వరాహిమాత టెంపుల్ చాలా క్రౌడ్ ఉండింది ఇంకా మా ఫ్రెండ్ ఏంటంటే వద్దులే వెళ్ళిపోదామని చెప్పి తీసుకొచ్చేసారనమాట ఆ వరాహిమాత టెంపుల్కి వెళ్లకుండా చాలా మంది మన మెసేజ్ లో పెట్టారు వరాహిమాత టెంపుల్ విజిట్ చేయండి చూడండి వెళ్ళండి అని కానీ తనంత ఇంట్రెస్ట్ చూపించలేదు సరే అన్నపూర్ణమ్మ దేవిని మాత్రం దర్శించుకుని అలా ఆ ఇంకా బయట వచ్చేద్దామని నడుస్తూ ఉంటే అక్కడ చాలా చార్ట్స్ కనిపించాయి ఆ సో ఆల్రెడీ కాశీలో చార్ట్స్ ఫేమస్ కదా ఇదే అన్నపూర్ణేశ్వర అన్నపూర్ణమ్మ టెంపుల్ అనమాట ఆ సో బయట ఇలా ఉంటది సో లోపల కెమెరా అలవలేదు సో మీరు కూడా అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నారే అనుకుంటాను లాంగ్ షార్ట్ లో తర్వాత అలా నడుచుకుంటూ వస్తే ఈ చిన్న ఎక్కడ చూసినా ఓల్డ్ కాశీలో ఇలా గొంతులు గొందలుగానే ఉంటాయి ఈ పర్టికులర్ అన్నపూర్ణమ టెంపుల్ ఉన్న రోడ్లో చాలా చార్ట్స్ ఉన్నాయి సో అన్నీ కూడా ఏది కదే హైలైట్ ఉన్నాయి సో మీరు వెళ్తే ఒకసారి ట్రై చేసి చూడండి అన్నపూర్ణమ్మ దేవి టెంపుల్ దగ్గర సో ఇక్కడ రకరకాల చాట్స్ ఉన్నాయి అదేవిధంగా దోశ కూడా ఉందన్నమాట సో నేను దోశ చూసుకుంటాను తీసుకుంటానంటే మా ఫ్రెండ్ తిడుతూ ఉంది ఏంటి ఎప్పుడు చూసినా దోశలు ఇడ్లీదేనా ఎక్కడున్నవి టేస్ట్ చేయని చెప్పి తిడుతూ ఉంది అయినా నేను ఒక దోశ తింటా తర్వాత ఏమన్నా తింటా కానీ దోశ మాత్రం కావాలి అన్నాను కానీ వాళ్ళకేంటంటే మనలాగా అంత బాగా దోశ రాదు కానీ కొన్ని కొన్ని దగ్గరలా ఓకేగా ఉందనమాట ఇక్కడ చూడండి అన్ని ఇస్తరాకుల్లో ఇస్తున్నారు పెద్ద ప్లేట్లు కూడా లేవన్నమాట అన్ని విస్తరాకుల లాగా పెట్టేసి ఇక్కడే దోశ వేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా అయితే అయితే సేల్ బాగా జరుగుతుంది అంటే ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది ఆ దోశ కానీ లేదా అక్కడ ఉన్న రెండు మూడు ఐటమ్స్ మేము టేస్ట్ చేసాం కానీ అన్ని చాలా చిన్న బౌల్లో కొద్ది కొద్దిగా ఇస్తారనమాట చిన్న బౌల్లో కాకపోతే ఏంటంటే మనకు కడుపు నిండదు అలా అని చెప్పి ఎగుటు పుట్టదు ఎగుటు పుట్టదు అనమాట అలా ఉంటాయి సో ఇక్కడ దోశ కూడా ఏందో రకరకాల ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాడు కానీ ఓకే పర్లేదు అంత సూపర్ డూపర్ అని చెప్పలేం కానీ తినొచ్చు బాగానే ఉంది మనకు దోశ కావాలనుకుంటే తినచ్చు తర్వాత ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అన్నీ పక్కపక్కనే ఉన్నాయి కదా ఇక్కడ చెక్కోడి అంట సో అవి ఎంతో బాదుషా బాదుష లాగా చేస్తున్నారు సో దాని లోపలంతా స్టఫ్ పెట్టి చేస్తున్నారు అనమాట ఈ విధంగా దానిలో మిగతా అన్నీ కూడా మసాలంతా కలిపి విస్తు ఉన్నాడు అది కూడా చాలా బాగుంది తర్వాత ఏంటంటే ఇంకొకటి జస్ట్ ఒక ఇదిలాగా ఉందన్నమాట వెన్నలాగా ఉంది అది కూడా బాగుంది మళ్ళీ చూపిస్తాను అది ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళే కనిపిస్తూ ఉంటారు మన సబ్స్క్రైబర్లు కూడా ఇక్కడ టచ్ చేయారనమాట సో ఒక ఫ్యామిలీ అయితే అన్ని టేస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు వాళ్ళైతే ఇది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అని అందరికి కూడా చెప్తూ వెళ్తూ ఉన్నారనమాట సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఏదైతే బాగుందన్నారో అన్ని కూడా మేము టేస్ట్ చేస్తూ వచ్చాం కానీ ఈ పర్టికులర్ వీధిలో మాత్రం ఏ చాట్ తిన్నా బాగుంది సో మా ఫ్రెండ్ కూడా మళ్ళీ దోశ తీసుకుంది సో ఎదురుగా కనిపిస్తున్నారు కదా వాళ్లే అనమాట చాలా బాగుందండి చాలా బాగుంది అని చెప్పిన వాళ్ళు వాళ్ళే తర్వాత ఏంటంటే చూసారా ఆ దోశ పట్టుకోవడానికి కూడా గ్రిప్ లేదు కిందేమో ఒక ఆకు ఆ మాదుగా ఆకు అంటారు కదా అది వేసి ఆ పైన ఒక దోశ వేసి ఇచ్చి చిన్న బౌల్లో చట్నీ ఇచ్చేస్తున్నాడు అనమాట ఇది నేను చెప్పింది సో ఇది ఏంటో తెలియలా ఇంత పెద్ద పెద్ద బాండల్లో ఎలా చేస్తారో తెలియలా ఆ మళ్ళీ మట్టి కుండలోనే ఇస్తారు ఇక్కడ మాక్సిమం కాశీలో ఎక్కడ చూసినా టీ చూసినా ఏం చూసినా మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ మట్టికుండలోనే ఉంటాయి మోస్ట్లీ మట్టి కుండలో ఇక్కడ సేల్ అయినట్టు ఇంకెక్కడా కూడా సేల్ అవ్వవేము పైన అంతా కూడా లోపలంతా ఇలా ప్లెయిన్ గా ఉంటది ఆ పైన ఏమో డ్రై డ్రై ఫ్రూట్స్ పొడి చల్లి ఉంటారు అనమాట సో కింద కొద్ది కొద్దిగా వేసి పైన మాత్రం కొద్దిగా తీసి వేస్తూ ఉంటాడు ఒక కప్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అన్నమాట మిగతా చార్ట్స్ అన్ని మాక్సిమం థర్టీ రూపీస్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ లోపలే ఉంటాయి అన్నీ కూడా కానీ మనం మళ్ళీ మళ్ళీ ఇక్కడెక్కడ దొరకవు అనమాట ఇక్కడెక్కడ టేస్ట్ చేయం కదా ఆ విధంగా ఉంటాయి సో అందువల్ల మీరు కాశీకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఫుడ్ డీస్ అయితే గనక సో ఈ చార్ట్స్ అన్నీ కూడా మీరు ట్రై చేయండి చాలా బాగున్నాయి సో నేను అది మీకు ల్యాండ్ మార్క్ కూడా చెప్పాను కదా వరాహి టెంపుల్ ముందు అన్నపూర్ణమ్మాదేవి ఆ గొందిలో అన్నమాట అదే అంతా ఒకే వేరే ఏమి మీకు కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఏం లేదు సో ఇదైతే మేము తీసుకున్నాము ఆ ఇక్కడ ఇది మక్కన్ మక్కన్మరా అంట ఇది విశాఖ టెంపుల్ దగ్గర ఉంది నోట్లో ఇస్తే కరిగిపోతుంది అనమాట వెళ్ళిపోతా ఉంది అసలు తిన్న ఫీలింగే లేదు తింటూ ఉంటే వెళ్ళిపోతూ అన్నమాట ఆ ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంది అదే నేను పొద్దున్నే ఏం తింటావు అనుకున్నాను కానీ కానీ ఎగుటుగా ఎగురుతుగా అనిపించలేదు అనమాట సో మా ఫ్రెండ్ ఇంకా ఇతను ఇంటర్వ్యూ చేస్తూ ఉంది ఆ లోపల ఏమేమి స్టఫ్ పెడతారు ఏంటి అనేసి తను ఏంటంటే ఇంటి దగ్గరే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని వచ్చేసారు ఇక్కడ మాత్రం బాండల్లో ఆయిల్ ఫ్రై మాత్రం ఇక్కడికి వచ్చి చేస్తున్నాడు అనమాట అంటే వేడివేడిగా ఇచ్చేందుకు ప్రిపరేషన్ అంతా ఇంట్లోనే జరిగిపోయింది కాబట్టి మనకు తెలియట్లేదు అక్కడ సో తను అడుగుతూ ఉంది లోపల ఎందుకంటే మనం కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం దగ్గర ఎలా ఉంటుందని కానీ లాంగ్ ప్రొసెస్ అయితే మనం చేయలేము కదా కానీ సింపుల్ ప్రొసెస్ అయితే మాత్రం చేసుకోవచ్చు చూసారు కదా చాట్ అంతా ఒక గంట కూడా ఉండదు అది థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది అనమాట సో తనకి ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ ఫిక్స్ పోస్ట్ చేయడం ఇష్టం సో అందువల్ల ఏంటంటే ఏ తీసుకున్నా కూడా పిక్స్ తీసుకుంటూ ఉంటుంది అనమాట సో అందువల్ల మేము చేయబెట్టుకున్నాం పిక్స్ తీసుకున్నావా లేదా అని అనుకుంటూ ఉంటాం సో ఇలా మనం ఒక ఫోటో కూడా తీసుకుందామంటే అతన్నే రిక్వెస్ట్ చేసి ఫోటో తీసుకుంటున్నాం అనమాట సో మొత్తానికి మా చాట్ ఈరోజు అంతా బ్రేక్ఫాస్ట్ కంతా చాట్ తోనే అయిపోయింది ఆ తర్వాత తో తనతో కూడా ఫోటో తీసుకుంటూ ఉంది మా ఫ్రెండ్స్ కి అంతా పోస్ట్ చేస్తాను కదా మీరు కూడా కనిపిస్తే ఇక్కడ చూసినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని మా ఫ్రెండ్ తర్వాత ఏంటంటే ఇది చూడండి దగ్గరగా చూస్తే ఈ విధంగా ఉంటదన్నమాట తర్వాత ఏంటంటే అదే రూట్ లో కొన్ని బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి నాకేంటంటే ఎందుకో శివలింగం తీసుకోవాలి అని అనిపించింది నేను లాస్ట్ టైం కూడా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా వెతికాను కానీ నాకు ఎలా కావాలో అలా దొరకలేదు శివలింగం అని చెప్పి కానీ తను చాట్స్ టేస్ట్ చేస్తూ ఉంది ఇంకా మరికొన్ని టాస్ మరి కొన్ని చాట్స్ నేనైతే అలా తిరిగి వస్తామని చెప్పేసి ఒక చోట కాఫీ దాగానే చాలా బాగుండింది ఇది కూడా చాలా బాగుంటది లస్సి ఆ ముద్దకం కూడా చూడండి మన మన పక్క ఉండదు కదా ఇలా డిఫరెంట్ గా ఉంటది అనమాట సో ఇంతలా కర్ర దానికి అసలు బ బురువుగా ఉంది సో ఇలా చిలికి వాళ్ళు లస్సీ కూడా మన లస్సీ లాగా ఉండదు అనమాట డిఫరెంట్ గా ఉంది టేస్ట్ అయితే బాగుంది ఆ మరి ఏం కలుపుతారో తెలియదు అది అడగలేదు ఒక్కొక్క చాట్ను కూడా మా ఫ్రెండ్ ఎలా చేస్తారు ఏంటి అనేది దాని డీటెయిల్స్ అంతా కనుక్కుంటూ ఉందన్నమాట టేస్ట్ బాగుండేటప్పటికి తర్వాత నేను ఇంత శివలింగం చెప్పాను కదా ఇలా ఇలా గుంటగా ఉండాలి అనుకుంటే దొరకలే ఇది ఇలాంటిది చిన్నది కావాలంటే నాకు దొరకలేదు ట్రై చేస్తాం మళ్ళీ దొరికినప్పుడు కొందామని థ్యాంక్ యూ